honorable chief guest on the occasion of 7th convocation vidyan union. Hey, amma entra inka raledu, time ayipoyindi. Vastam lera, train koncham late ay untadi. Hey, no panchera, id patko, na eppude ello chesta. Hey, argantlo convocation start avudra? Okay ra, argantlo start avutundi, award ichche sariki inko argant avutundi. Total gantu undi kada, na eppude vachesta. Hey. ఏంటండి బాబు బండి ఏదో ఊరేగింపులు వెళ్తుంది ఎక్కడపడితే అక్కడ పెడుతున్నాడు సిరాక్ గారు ఈ సిటీ అవుట్స్కట్స్ వస్తే ఇంతేనండి బాబు 2 గంటలు లేటు అక్కడికే ఎలా ఉన్నావు? బాగున్నా అంకుల్. ఏం చేస్తున్నా? ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయింది, కాలేజ్ టాపర్ నేనే. ఈరోజు డిగ్రీ ఇస్తున్నారు, అమ్మ వస్తుంది పికప్ చేసుకోవడానికి వచ్చాను. ఎదిగా ఉన్నమాట, 17 సంవత్సరాలు ఎంతో జాగ్రత్తగా పెంచితే ఇలా జరిగిందంటే ఇంకెంత జాగ్రత్తగా పెంచాలని ఆలోచించాను. కానీ అసలు 17 సంవత్సరాలు ఎలా పెంచానో ఆలోచించానా? అబ్బే, ఈ 4 ఏళ్ళు అడంగు ఉంటే అర్థమైంది. స్వప్న ఎలా ఉంది? బాగానే ఉంటుందిలే, ఇష్టపడి వచ్చింది కదా. అయింది అది అయింది, అమ్మాయిని తీసుకుని పండక్కి ఇంటికి వచ్చి. స్వప్న నేను తీసుకురావడం అంకుల్? నేను తీసుకురావడం అంటావు ఏంటి? ఎలా కొలవా? అందరిని వదిలేసి వచ్చింది కదా, దాంతో ఈ జనంలో మాట్లాడకూడదు అనుకున్నాను. 4 ఏళ్ళు చాలదా మనిషి మారటానికి? మనసులో ఏం పెట్టుకోక ఇద్దరు వచ్చేయండి. ఏంటి అలా చూస్తున్నా? ఇంటికి వచ్చేవా? నేను తీసుకురావడం ఏంటి అంకుల్? తన నా దగ్గర లేదు. జరిగింది ఏదో జరిగింది, ఇద్దరు వచ్చేయండి. అయ్యో, స్వప్న నా దగ్గర లేదు అంకుల్. మేము వెళ్ళిపోదాం అనుకున్నమాట నిజమే, కానీ ఆ రోజు మా ఫాదర్ చనిపోయేసరికి నేను వెళ్ళలేదు అంకుల్. ఏంటో నువ్వు మాట్లాడేది? తన నా దగ్గర లేదు అంకుల్. నా దగ్గర నుంచి దగ్గర లేదు? లేదు అంకుల్, మీ దగ్గర హ్యాపీగా ఉంది అనుకుంటున్నా. నిజం? నిజం. ఒట్టు ఒట్టు రే, నిజంగా అంకుల్? నిజం చెప్పరా? తన నా దగ్గర లేదు అంకుల్. లేదు అంకుల్. మేకప్ పిసికేస్తాను అని చెప్పు. లేదు అంకుల్. రే, ఎక్కడ అంకుల్? తన నా దగ్గర లేదు అంకుల్. కూతురు ఏం చేశావురా? లేదు అంకుల్. ఏం చేశారా నా కూతురు? లేదు. చెప్పరా, చెప్పు. నిన్ను ముక్కలు ముక్కలు తన నా దగ్గర లేదు అంకుల్. రే, ఏం చేశారా? నేను చేశాను. చెప్పరా, నేనేం చేశానురా? నా దగ్గర లేదు అంకుల్. తన దగ్గర లేదు. మీరేదో చేశారు, మీరే తను దాచారు. ఎక్కడ దాచారో చెప్పండి, ఎక్కడ దాచారు? నేను దాటి పెట్టరా? ఏంటో నువ్వు చెప్పేది అది కాదు అంకుల్. నా మాట బాబు, అమ్మా అమ్మా అమ్మా, నేను చాలా పెద్ద తప్పు చేశానమ్మా. స్వప్న నా కోసం అందరినీ వదిలేసి వచ్చిందంట అమ్మా. రే నానా, చిన్నప్పటి నుంచి నీకు ఇష్టమైంది ఏదైనా దాచేయడం నాకు అలవాటని నీకు తెలుసు కదరా. ఇప్పుడు ఏది తప్పో రైటో ఆలోచించి పొజిషన్కు నువ్వు వచ్చావు. నీ సంతోషాన్ని ఇద్దరు పంచే లెవెల్కి ఎదిగిపోయావు. 4 సంవత్సరాలు గ్యారంటీ ఇస్తారా అని అడిగేవంట కదా మీ లెక్చరర్ని. నీ స్వప్నని ఆయన సాయంతోనే దాచగలిగాను. వేచి చూడటంలో ఓర్పు ఉంటుంది, ఆ ఓర్పు నిజమైన ప్రేమ వల్లే వస్తుంది. ఆ ప్రేమ ఎవరినైనా మార్చేస్తుంది. ఇక మిమ్మల్ని ఎవరు ఆపేవాళ్ళేరు, మీదే లోకం. వెళ్ళు. చెప్పి 4 సంవత్సరాల తర్వాత వస్తావా? ఈ 4 సంవత్సరాలు తెలుసు, నా గురించి ఆలోచించుంటావు. అవును, రోజుకి ఎన్నిసార్లు వచ్చేసా? ఒకసారి కూడా గుర్తుకు రాలేదా?
నిన్ను అసలు మర్చిపోతేనే కదా నువ్వు ఇక్కడున్నావు. ఏ కాడ మొన్న రైట్ అనుకుంది, నిన్న తప్పైంది. నిన్న తప్పు అనుకుంది, ఈరోజు రైట్ అయిందా? Ha ha ha.